హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్న కేఎన్ఆర్ యూహెచ్ఎస్ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా బీడిఎస్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కోర్స్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కేటగిరీలో అంటే బి అండ్ సి కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఈ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో రౌండ్ వన్ ఎలా జరిగింది అలాగే రౌండ్ టూకి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను దయచేసి ఎవరైతే ఈ యొక్క వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు ఒక మంచి విషయం చెప్పాలి అని భావిస్తున్నాను చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలో జస్ట్ తంబనీళ్ళు మాత్రమే చూసి ఆ తంబ కానీ కట్ ఆఫ్ అనే పదం కానీ కనిపిస్తే అప్పుడు మాత్రమే ఆ వీడియోను ఓపెన్ చేసి చక్కగా వాళ్ళకు కావలసినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని మాత్రమే చెక్ చేసుకొని వెంటనే ఆ యొక్క వీడియోను క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు కేవలము ఆ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని ఆ కాలేజ్లో వస్తుందా లేదా లేదా కట్ ఆఫ్ మార్క్స్ కంటే తగ్గుతుందా నెక్స్ట్ రౌండ్లో అంతవరకే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఈ కట్ ఆఫ్ అనే పదం వెనకాల మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎంతవరకు మీరు అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు అందుకే నేను కూడా మీ యొక్క సైకాలజీని బట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనే పదాన్ని ఇక్కడ హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది కానీ ఈ కట్ ఆఫ్ అనేది నా విషయంలో అయితే ఈ కట్ ఆఫ్ గురించి నేను చెప్పాలి అంటే దీనికి నేను ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ప్రయారిటీ ఇస్తానండి గుర్తుంచుకోండి చాలామంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసినప్పుడు లేదా మెసేజ్ చేసినప్పుడు నాకు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి మ్యామ్ బీసీఏ క్యాటగిరీ ఏయూ రీజియన్ టీఎస్కి అప్లై చేశాను నాకు సీటు వస్తుందా క్వశ్చన్ మార్కు ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ నెంబర్ మారచ్చు కేటగిరీ మారచ్చు స్టేట్ మారచ్చు లేదా ఇంకొక స్టేట్ మారచ్చు క్వశ్చన్స్ మాత్రం సిమిలర్ క్వశ్చన్స్ ఈవెన్ నేను కమెంట్ బాక్స్లో చూసినా అదే లేదా ఫోన్ కాల్స్లో చూసినా అదే లేదా వాట్సాప్ మెసేజెస్ కూడా ఇవే వస్తున్నాయి మెయిల్స్ కూడా కొద్దిమంది చేస్తున్నారు వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి నేను భవిష్యత్తుని లేదా జ్యోతిష్యం చెప్పేదాన్ని కాదు కదా ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ ఎలాట్మెంట్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ బిగినింగ్ వీడియోస్లోనే మీకు ఇవ్వడం నేను జరిగింది అది చాలు మనం ఒక ఐడియా కోసం మాత్రమే అలా కాకుండా పేరెంట్స్ పనిగా కూర్చొని మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి ఏ స్టేట్లో ఏ స్టూడెంట్ వెళ్తే ఎన్ని తగ్గుతాయి అలాగే ఆల్ ఇండియా కేటగిరీకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది తెలంగాణలో ఉండేది ఎంతమంది ఆంధ్రాలో ఉండే వాళ్ళు ఎంతమంది వీళ్ళందరూ జాయిన్ అవ్వకపోతే ఎంతమంది జాయిన్ అయితే ఎంతమంది ఈ నెంబర్లన్నీ రాసుకొని వాళ్ళతో వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటే పర్లేదండి ఈ నెంబర్లన్నీ నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఇవన్నీ నేను వింటూ ఒక్కొక్కరికి సమాధానం చెప్పాలి అంటే ఎంత కష్టం ఆలోచించండి మార్నింగ్ మీరు నంబర్ అంటే చెప్తే ఆల్మోస్ట్ సిక్స్ ఏఎం నుండి స్టార్ట్ అవుతున్నాయి ఫోన్ కాల్స్ నాకు సిక్స్ ఏఎం నుండి ఆల్మోస్ట్ అరౌండ్ లెవెన్ పిఎం వరకు కూడా నాకు ఈ యొక్క ఫోన్ కాల్స్ రావటం జరుగుతుంది మీరు ఆలోచించండి నేను ఈ ఫోన్ కాల్స్ని అటెంప్ట్ చేయటమే కాకుండా కమెంట్ బాక్స్లో పెట్టిన ప్రతి కమెంట్కి కూడా నేను రెస్పాన్స్ ఇస్తూ అలాగే నేను మీకు కావలసినటువంటి డేటాని అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ని రికార్డ్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ వాటికి రికార్డింగ్ చేసే ముందు నేను డేటా కలెక్షన్ ప్రాపర్ డేటా కలెక్షన్ చేసి వీటిని ఒక నీట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రిపేర్ చేయటము ఎంత టైం నాకు పడుతుందో ఆలోచించండి దీనివల్లనే ఏమైనా మీకు ఒరుగుతుందా మీరు మార్క్స్ని ఏమైనా మార్చగలుగుతారా మీ కేటగిరీని మార్చగలుగుతారా స్టేట్ని మార్చగలుగుతారా లేదా ఈ స్టేట్ పేరు మార్చగలుగుతారా ఏమీ చేయలేరు కదా అంతే కదండి సరే మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అని మీరు క్యాలిక్యులేట్ చేశారు అనుకుందాం జస్ట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి జస్ట్ మర్చిపోండి మీరు ఎంత క్యాలిక్యులేషన్స్ వేసినా సరే రౌండ్ వన్ తర్వాత సీట్ అలాట్మెంట్ లిస్టులు ఎంతమందికి ఎలాట్ అయిందో మాత్రమే ఉండిద్దు కానీ ఆ స్టూడెంట్ పర్టికులర్ స్టూడెంట్ ఆ అలాట్మెంట్ ప్రకారంగా అదే స్టేట్లో జాయిన్ అవుతాడని మీరు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ రాసివ్వగలుగుతారా ఈ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలో అయ్యి ఉండొచ్చు ఈ స్టూడెంట్ జిప్మర్లు అయి ఉండొచ్చు ఈ స్టూడెంట్ ఎయిమ్స్లో అయి ఉండొచ్చు లేదా ఈ స్టూడెంట్ ఆపోజిట్ స్టేట్లో కూడా అయి ఉండొచ్చు ఫోర్ ఛాన్సెస్ ఉన్నాయి అతనికి అవన్నీ వదులుకొని ఇక్కడ జాయిన్ అవుతాడో లేదో మనకు తెలియదు ఎవరమే చెప్పలేము ఇలాంటి స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటే ఇంతమంది భవిష్యత్తుని మీరందరూ రోజు డిస్కస్ చేసుకోవటం అవసరమా దీనివల్ల ఉపయోగం ఏంటి మీరు క్యాలిక్యులేషన్ చేసినంత మాత్రాన మీకేమైనా సీట్స్ మూవ్ అవుతాయా ముందుకి మీ సీటుకి ఎక్కడ ఏ కాలేజ్లో రావాలి అంటే అక్కడ వస్తుందండి నేను ఒక చిన్న లాజిక్ చెప్తానండి మీ అందరికీ కూడా మీ బాబు లేదా మీ పాప ఏ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని రాసిపెట్టుంటే ఆ మెడికల్ కాలేజ్లో తను కూర్చోవలసినటువంటి సీట్లు తనకు ఉంటుంది గుర్తుంచుకోండి అది ఒకరు తీస్తే వెళ్ళేది కాదు లేదా ఒకరు కావాలని పంపిస్తే వచ్చేది కాదు అర్థమైందండి ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు కంగారు పడిపోయి మీరు అనవసరమైనటువంటి లాజిక్స్ అన్ని వేసేసి ఇదంతా కూడా అనవసరమైన ఎనాలిసిస్ అండి మీరు ఎనాలిసిస్లుగా లుగా చేయాల్సిందే ఈ కౌంటింగ్స్ ఈ క్యాలిక్యులేషన్స్ మేనిపులేషన్సు ఇవన్నీ దయచేసి మానేయండి స్టాటిస్టిక్స్ అన్ని పంపించి నన్ను ఇరకాటంలో పెట్టద్దు చాలా కష్టంగా ఉంది అలాగని మిమ్మల్ని నేను ఖండిస్తే బాగోదు మర్యాదగా ఉండదు కాబట్టి నేను వినటం జరుగుతుంది కేవలం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటే వెక్స్ అయిపోతాము కదా ఎవరమైనా సరే మీరు ఒకరే అనుకోవచ్చు నాదే కదా మేడం వినలేదు అనుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి ఇలాంటి ఫోన్ కాల్స్ వలన ఎవరికైతే ఒరిజినల్గా నీడు ఉంటుందో వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రీచ్ కరెక్ట్ కరెక్ట్గా అవసరంలో ఉన్నటువంటి వ్యక్తికి నేను సహాయం చేయలేకపోవచ్చు ఈ అనవసరమైనటువంటి ఇష్యూస్ వలన దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి అని చెప్తున్నాను ఇంకొక విషయం అండి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నాకు తెలిసి ఈ నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటి పేరెంట్స్ సుమారుగా నేను అనుకోవడము ఒక సెవెంటీ పర్సెంట్ పేరెంట్స్ కనీసం ఇంటర్మీడియట్ అయినా చదివి ఉంటారు అనుకుంటున్నాను నేను కనీసం ఎంత లేదు అనుకున్నా కూడా ఇంటర్మీడియట్ లేదా టెన్త్ క్లాస్ అనుకుందాం మినిమమ్ అస్సలు చదువుకొని వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉండొచ్చు థర్ట్ అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన పేరెంట్స్ వీళ్ళ పిల్లలు ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకుందాము నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్నాము అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటండి అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎడ్యుకేషన్ అనేది కేవలము మన సర్టిఫికెట్ల కోసం కాదు లేదా ఆ సర్టిఫికెట్స్ యూజ్ చేసుకుని జాబ్స్ మాత్రమే చేయడం కోసం కాదు ఆ జాబ్స్ ద్వారా సంపాదించుకొని ఆ సంపాదనను దాచుకొని మనం ఎంజాయ్మెంట్ చేయటానికే కాదు అంతేగాని కేవలము ఎడ్యుకేషన్ అనేది నేనైతే ఏం చెప్తాను అంటే ఎడ్యుకేషన్ అనేది మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవటానికి ఉపయోగపడాలి మనల్ని మనం జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగపడాలి ఆల్రెడీ మనకి జ్ఞానం ఉంది కదా మేడం చదువుకున్నాం కదా జ్ఞానం ఉంది కదా అనొచ్చు జ్ఞానం వేరండి చదువు వేరండి అర్థమైందా చదువు అనేది జస్ట్ ఆ పుస్తకంలో ఉన్నా చదువుకుంటాం పరీక్షలు రాస్తాం అయిపోతుంది జ్ఞానం అనేది అలా కాదు ఒక విషయాన్ని గురించి అర్థం చేసుకొని దానిలో లోటుపాట్లు మంచి చెడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించేదాన్ని జ్ఞానం అంటారు ఆలోచించేటువంటి ప్రాసెస్ ని జ్ఞానం అంటారు అంతేగాని ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగాలు లేదా డబ్బులు సంపాదన లేదా పిల్లల్ని మరలా ఆ డబ్బులతో చదివించటం లేదా వాళ్ళకి చక్కగా సుఖాలు సోఫిస్టికేషన్స్ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ ఇవ్వటం అది కాదు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి మీకు తెలియని విషయాన్ని మీరు నేర్చుకుంటానికి ప్రయత్నించాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే నాకు ఒక త్రీ డేస్ నుండి మీరు ఆలోచిస్తే నాకు ఒక త్రీ డేస్ నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ నేను గమనిస్తే చాలా ఆశ్చర్యం కలిగింది నాకు చాలా హై ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్స్ అంటే మంచి జాబ్స్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో వాళ్ళు మా పిల్లలు చూసుకుంటున్నారు మేడం వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకుంటున్నారు కదా అనుకున్నాము వాళ్ళు చూసుకోలేదు గమనించలేదు ఆ ఇంటర్నెట్ వాడు పెట్టేశాడంట మాకు తెలియదు నేను తర్వాత ఎప్పుడో చూశాను నాకు అంత తీరుబడలేదు అన్నారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఒక్కరోజు స్పెండ్ చేయలేరా అండి మీ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కంప్యూటర్స్ ఉంటాయి డెస్క్టాప్ కంప్యూటర్స్ అవ్వచ్చు లేదా ల్యాప్టాప్స్ అవ్వచ్చు ట్యాబ్స్ అవ్వచ్చు ప్రతి ఒక్క డివైజ్ మీ ఇళ్లలో ఉంటున్నాయి నవ్య డేస్ చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళే వస్తువులన్నీ కొనుక్కుంటున్నారు మీ ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా నాకు తెలిసి నవ్యడేస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యామిలీస్ తీసుకుంటే సుమారుగా అసలు స్మార్ట్ ఫోన్ యూస్ చేయని ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా అండి ఆలోచించండి ఇప్పుడు మనం డైలీ అబ్జర్వ్ చేసినట్లయితే సొసైటీని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ అందరూ స్మార్ట్ ఫోన్ యూస్ చేసేవాళ్ళే కదా ఎంత లేని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నటువంటి వాళ్ళే ఎవరో తప్ప ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ దగ్గరే చిన్న ఇలాంటివన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మనకి ఏది కావాలో దాని మీద మాత్రం ఫోకస్ పెట్టడం లేదు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్మార్ట్ ఫోన్ ఎంతమందికి ఉందో వీళ్ళల్లో నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి కనీసం ల్యాప్టాప్ కానీ లేకపోతే టేబుల్ కంప్యూటర్ కానీ అంటే డెస్క్ టాప్ కంప్యూటర్ అంటారు ఆ కంప్యూటర్స్ ఉంటున్నాయి మీకు దగ్గర అంటే మీ ఇంటిలో డివైజ్ని పెట్టుకొని కూడా మీరు కనీసం మీ వర్క్ మీరు చేసుకోలేకపోతున్నారు అంటే బాధగా ఉంది నాకు అలాగే లేస్తే మనం ప్రతి ఒక్కరం కూడా కంప్యూటర్ని ఆపరేట్ చేస్తూ ఉంటాము ఏదో ఒక పర్పస్ మీద లేదా సపోజ్ ఇవి లేదు అనుకుందాము ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు కనీసం అతను ఏం చేస్తున్నాడు అతనికి ఏం చెప్పాలి మనము ఏం చేయమని చెప్పాలి అతను కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అసలు అతనికి తెలుసా లేదా ఈ ప్రాసెస్ గురించి కొంచెమైన అవగాహన ఉందా లేదా నా పేరుకే చేస్తున్నాడా లేకపోతే వేరే వాళ్ళ పేరుకేమైనా చేస్తున్నాడా ఈ విషయాలు ఏమీ చూసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలా డిపెండ్ అవుతారో నాకు అర్థం కావటం లేదండి చాలా బాధాకరం అనమాట మేనేజ్మెంట్ కేటగిరీలో పేరెంట్స్ని చూస్తే ఎంత బాధ అనిపించిందంటే నాకు వీళ్ళు ఏ కేటగిరీకి ఆప్షన్స్ పెడుతున్నారో కూడా గమనించుకోలేకపోయారు చాలా బాధాకరం అనమాట నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చెప్పటం లేదు అంటే మీరున్నటువంటి బిజీ స్కెడ్యూల్స్లో మీ పిల్లల కోసం మీరు కొంత టైంను కూడా వెచ్చించలేకపోతున్నారు అనేది నా బాధ కనీసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ కోర్సు పెడుతున్నారు ఏ కాలేజ్ పెడుతున్నారు ఆ విషయాలు కూడా కనీసం ఏ కేటగిరీకి పెడుతున్నారు బీకి పెడుతున్నారా సీకి పెడుతున్నారా ఎంబీబీఎస్ పెడుతున్నారా బీడిఎస్ పెడుతున్నారా ఈ విషయాలను కూడా కనీసం మనం చూసుకోవటం లేదంటే చాలా బాధాకరం అండి ఇంకా చదువేందుకు మన డిగ్రీలెందుకు ఈ వెబ్ ఆప్షన్స్ మీద కూడా కంప్లీట్ అవేర్నెస్ అంటే అవగాహన లేకుండా వాళ్ళు కనీసం ఏ కోర్సుకు పెడుతున్నాము ఏ కేటగిరీలో పెడుతున్నాము అసలు ఏ కాలేజీని పెడుతున్నాము మనం పెట్టే విధానం కరెక్ట్గా ఉందా లేదా మనం ప్రయారిటీని కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అసలు మనం ఫస్ట్ ప్రయారిటీ బీడీఎస్ ఇస్తున్నామా ఎంబీబీఎస్ ఇస్తున్నామా ఈ విషయాలను కూడా కనీసం వాళ్ళు పట్టించుకోకుండా జస్ట్ బ్లంట్గా ఇక్కడ ఏది ఉందో లెఫ్ట్ సైడ్ వాటిని కాపీ పేస్ట్ కొట్టి రైట్ సైడ్ పెట్టేశారు మంచి మెరిట్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్సు పర్టికులర్గా ఈ కేటగిరీస్ గురించి నేను చెప్తున్నాను ఎవరైతే మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు కరెక్ట్గా చూసుకోకపోవటం వలన వీళ్ళు ఎంబీబీఎస్ పెట్టాల్సిన ప్లేస్లో బీడిఎస్ని పెట్టి మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా మంచి కాలేజీలో వచ్చే అవకాశాన్ని కోల్పోయి బీడిఎస్లో సీటు అలాట్ అవ్వటం జరిగింది ఎంబీబీఎస్లో మంచి కాలేజీలో రావాల్సిన సీటు బీడిఎస్లో ఎలాట్ అవ్వటం జరిగింది ఆలోచించండి ఎంత మిస్టేక్స్ చేస్తున్నా మనకు తెలియకుండా మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేస్తున్నాం కదండి మన దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ డబ్బుతో అన్ని పనులు చేయలేము కదా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బు వీటిని చేంజ్ చేసిద్దా ఆలోచించండి చేయదు కదా మనకి వెళ్ళిపోయినటువంటి అవకాశాన్ని మరలా తెచ్చిపెట్టిద్దా మన డబ్బు లేదు కదా సో మనం డబ్బును గౌరవిస్తే డబ్బు మనల్ని గౌరవించిద్దంట సో ఫస్ట్ మనం వీ టు రెస్పెక్ట్ అవర్ మనీ అంటే మనం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి మనం సంపాదించుకున్నాము డబ్బులు వాటిని సద్వినియోగం చేసుకునేలాగా ఉపయోగించాలి అంతేకాని మనం చేసి మిస్టేకు అనవసరమైన ఖర్చు ఇక్కడ బీడిఎస్కి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి కదండి బీడిఎస్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలంటే ఎంత ఇరవై వేల రూపాయలు పెట్టి బీడిఎస్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి ఈ సీటు జాయిన్ అవుతారా ఈ సీటు జాయిన్ అవ్వరు మరలా సెకండ్ రౌండ్కి వెళ్ళాలి కదా సెకండ్ రౌండ్కి వెళ్ళి మరలా ఎంబీబీఎస్ ట్రై చేస్తారు కదా అంతే కదండి ఈ ఎంబీబీఎస్ సీటుకు వెళ్ళినప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి ఎంబీబీఎస్ తానికి అయితే ఎంత ఫార్టీ థౌజండ్ అలాట్మెంట్ ఫీజు అర్థమైందా ఇక్కడ చూస్తూ చూస్తూ చిన్న మిస్టేక్ వలన మనం చేసే నిర్లక్ష్యం వలన ఇంత డబ్బును కోల్పోవాల్సి వచ్చింది ఇది వెరీ బేసిక్ స్టెప్ ఆ తర్వాత ఎంత కడతారనేది పక్కన పెడితే ఎందుకు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మనం ఎందుకు మిస్టేక్స్ చేయాలి డబ్బును పక్కన పెట్టండి అవకాశం మరలా వస్తుందా ఒకవేళ సెకండ్ కేటగిరీలో ఎంబీబీఎస్ రాకపోతే ఏం చేస్తారు బీడిఎస్ వద్దనుకుంటున్నారు ఎంబీబీఎస్ రాదు కాబట్టి ఇది వద్దనుకున్నారు ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇది రాలేదు ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి మా రౌండ్కి వెళ్ళే అవకాశాన్ని కూడా పూర్తిగా కోల్పోతారు అప్పుడు మీకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మీకు సీట్ ఎలాట్ అయ్యే అవకాశమే లేదు మరి ఇప్పుడు ఏం చేస్తారు మీ పిల్లలు ఇది మిడిల్ ఆఫ్ ఇయర్ సంవత్సరం సగం మధ్యలో ఉన్నారు లాంగ్ టర్మ్స్కు పంపించడానికి ఆల్రెడీ కోర్సు స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్ రాబోతుంది ఐదు నెలల్లో ఆలోచించండి మంచి స్కోర్ వచ్చినటువంటి పిల్లలకి ఇలా జరిగితే అది ఎవరి మిస్టేక్ అండి అది తల్లిదండ్రులదంటానా లేక పిల్లలదంటానా ఇద్దరు మిస్టేక్ అని చెప్తాను నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి రియల్ స్టోరీ అంటే మీ అందరికీ కూడా నేను చెప్పే అంతటి దాన్ని కాదు కానీ తప్పకుండా చెప్పాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చూసిన తర్వాత ఇంత నిర్లక్ష్యం చూసిన తర్వాత ఫస్ట్ స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్ ఎలా ఉండాలి అనే దానికోసం నేను చెప్తున్నాను ఈ విషయాన్ని స్టూడెంట్స్ స్టూడెంట్స్ని బ్లేమ్ చేసే కంటే కూడా ఫస్ట్ పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళ యొక్క డ్యూటీని సక్సెస్ఫుల్ గా నెరవేరుస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను మేము మా పేరెంట్స్కి సిక్స్ మెంబర్స్ గర్ల్స్ అయితే ఈ సిక్స్ మెంబర్స్ గర్ల్స్ ని మా నాన్న మా ఊర్లో ఒక్క స్కూల్ కూడా లేదండి ఒక చిన్న గ్రామం అంటే దాదాపుగా సుమారుగా ఒక వంద ఇళ్ల నుండి ఒక నూట యాభై ఇళ్ళు కూడా ఉంటాయో ఉండవో తెలియదు మేము చిన్నప్పుడు ఈ ఊర్లో మాకు ఒక చిన్న స్కూల్ కూడా లేదు మాకు అప్పుడు మమ్మల్ని మా నాన్నగారు ఒక మూడు ఊర్లు దాటించి ఒక మంచి స్కూల్లో ఒక హాస్టల్లో జాయిన్ చేశారు ఆ హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత అది చాలా మంచి స్కూలు చక్కగా హాస్టల్లో పెట్టారు చదువుకుంటూ ఉండేవాళ్ళం వీళ్ళు ఎలా చదువుతున్నారు అని ఎలా టెస్ట్ అంటే మా నాన్నగారు మాకు కేవలము దసరా వెకేషన్ కి క్రిస్మస్ వెకేషన్ కి సమ్మర్ వెకేషన్ కి మాత్రమే ఉంటాయి దసరా వెకేషన్ కి క్వార్టర్లీ ఎగ్జామ్ రాసి వచ్చేవాళ్ళమే క్రిస్మస్ కి హాఫ్ ఇయర్లీ రాసి వచ్చేవాళ్ళమీ సమ్మర్ కి ఫైనల్ ఎగ్జామ్ రాసి వచ్చేవాళ్ళమి అంటే మా నాన్నగారు అస్సలు చదువుకోలేదండి వాళ్ళకి మా తల్లిదండ్రులకి చదువు లేదు ఇలా హాలిడేస్కి వచ్చినప్పుడు ఈ ఎగ్జామ్స్ రాసి వచ్చేవాళ్ళం మేము ఈ ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే మేము హాలిడేస్కి వచ్చి లగేజ్ పెట్టేసి కూర్చుందాం అనుకునేలోపు మా ఊర్లో ఉన్నటువంటి మాకంటే పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళని తీసుకొని వచ్చేవాడు మా నాన్న గా తీసుకొని వచ్చి మా బ్యాగ్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ తీయాలి అసలు భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేయించేవాళ్ళు క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేయించి ఇక్కడ మా నాన్న ఉండేవాళ్ళు మధ్యలో మేము ఉండేవాళ్ళమే ఈ ప్రక్కన చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా ఊర్లో ఆ చదువుకున్న వ్యక్తి డిగ్రీ అవ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ అవ్వచ్చు అంటే మాకంటే పెద్దగా చదువుకున్న స్టూడెంట్ని పట్టుకొచ్చేవాళ్ళు ఇక్కడ క్వశ్చన్ పేపర్ తీసుకొని క్వశ్చన్ నెంబర్ వన్ టూ త్రీ ఒక పేపర్ తీసుకొని వేయించేవాళ్ళు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి సపోజ్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఎలా రాసావు అది కరెక్టా కాదా ఆన్సర్ చెప్పు అలా అడిగేవాళ్ళు కాదు ఈ ఫస్ట్ క్వశ్చన్ పేపరు ఏ చాప్టర్లో నుండి వచ్చిందో ఆ చాప్టర్ యొక్క టైటిల్ మాత్రమే చెప్పమనే వాళ్ళు మమ్మల్ని అంటే ఆ టైటిల్ ఉంటుంది కదండి అంటే హెడ్డింగ్ ఉంటుంది కదా ఆ హెడ్డింగ్ మాత్రమే ఆ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ ఏంటి అక్కడ నుండి ఆ ఒక్క పేరు చెప్తే చాలు అంతే సెకండ్ క్వశ్చన్ ఉంది అనుకోండి సపోజ్ సెకండ్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుండి వచ్చింది టైటిల్ మాత్రమే చెప్తే చాలు అలాగే థర్డ్ క్వశ్చన్ ఇలా ప్రతి క్వశ్చన్ కూడా ఏ చాప్టర్ లో నుండి వచ్చిందో ఫస్ట్ క్వశ్చన్ అడిగేవాళ్ళు అంటే కనీసం క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ చాప్టర్లో ఉంటాయో కనీసం అదన్నా తెలుస్తుందా లేదా వీళ్ళకి అన్ని చూస్తున్నారా లేదా అని ఫస్ట్ టెస్టింగ్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఆన్సర్ స్టెప్ అనేవాళ్ళు కాదు దీనికి మీరు రాసిన దానికి ఎన్ని మార్క్స్ వస్తాయో జస్ట్ మార్క్స్ చెప్పమనే వాళ్ళు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నిజాయితీగా చెప్పాలి అంటే రాయకపోయినా రాసినాయి అని లేదా నాకు నలభైకి నలభై వస్తాయని ఆ క్వశ్చన్ పది మార్కులు అయితే పదికి పది వస్తాయని అలా చెప్పకుండా నిజాయితీగా చెప్పమనే వాళ్ళు అంటే మమ్మల్ని తిట్టేవాళ్ళు కాదు జస్ట్ మీరు రాసింది వాస్తవంగా నిజంగా చెప్పండి అంతే ఆ తర్వాత టోటలింగ్ మార్క్స్ వేసేసేవాళ్ళు మాకు ఈ టోటలింగ్ మార్క్స్ ఆ రోజు మా నాన్న కూర్చోబెట్టి మాతో వేయిస్తే ఎంత వచ్చాయో మేము హాస్టల్కి వెళ్ళిన తర్వాత అదే మార్కు మాకు ఎగ్జామ్ నుండి రిజల్ట్గా వచ్చేది అదే మా నాన్న అసలు ఏమి చదువుకోలేదండి ఇల్లిటరేట్ మా మదర్ కానీ మా ఫాదర్ కానీ వాళ్ళు ఏమి చదువుకోలేదు ఆరుగురు ఆడపిల్లల్ని చదువుకోకుండా అందరినీ కూడా చక్కగా చదివించి ఆరుగురిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మా కాళ్ళ మీద మేము బ్రతికేలాగా వాళ్ళు తీర్చిదిద్దారు మమ్మల్ని ఇది సాధ్యమా అండి కేవలము వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆస్తులు లేవు పొలం లేదు చదువు లేదు ఉద్యోగం లేదు వాళ్ళకున్నది ఒకే ఒక ఆస్తి ఏంటంటే చదువు నేర్పించాలి వాళ్ళకున్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే చదువు నేర్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలా చేయాలి అని మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా డైలీ కూలీ చేసుకొని డైలీ కూలి చేసుకొని ఆ కష్టంతో మమ్మల్ని చదివించి పెద్దవాళ్ళని చేశారు అంటే ఒక చదువుకున్నటువంటి తండ్రి ఆరుగురు ఆడపిల్లల్ని ఈ రీతిగా మమ్మల్ని తీర్చిదిద్దారు మేము ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నామండి ముగ్గురి ముగ్గురు మాస్టర్స్ చేసి వాళ్ళు చక్కగా జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు అందరినీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అయిపోయాం ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే పిల్లలు అదే ఫాలో అవుతారు ఫస్ట్ తల్లిదండ్రులకి ఒక క్లారిటీ ఉండాలి అంతేగాని మీరు చదువుకున్నప్పుడు ఎంత కష్టపడి చదువుకున్నారో మీ పిల్లల దగ్గరకు వచ్చేలాగే కొంచెం డబ్బులు వచ్చేలేకే మీరు మీ కర్తవ్యాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు అది తప్పు అని ఖండిస్తాను నేను ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చాలా చెప్పాలి అనుకున్నాను కానీ దానివల్ల నాకు ఉపయోగం కనిపించట్లేదండి ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పిందే ఆల్రెడీ దానివల్ల నాకు గొంతు నొప్పి తప్ప నాకు నాకేమీ కనిపించట్లేదు మీరు ఎంత కాడికి కట్ ఆఫ్ అని మాత్రమే చూస్తున్నారు కానీ అసలు ఈ కట్ ఆఫ్ ముందు దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు మనం ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి గైడ్ ని ఫాలో అవ్వాలి కనీసం మీరు ఆలోచించట్లేదు ఇది ఎంతవరకు మంచిది అని నేను అడుగుతున్నాను మీ అందరినీ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి తెలుసుకోవాల్సినటువంటి విషయము పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు క్లాసెస్ వినకపోతే మీరే కోప్పడే వాళ్ళు వాళ్ళు ఏమి వినటం లేదు వాళ్ళు ఏమి నేర్చుకోవటం లేదు వాళ్ళు ఏమీ ఫాలో అవ్వటం లేదు వాళ్ళకి బేసిక్స్ కూడా లేవు అని మరి మీరేం చేస్తున్నారండి యాజ్ ఎ పేరెంట్గా తల్లిదండ్రులు చదువుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతున్నారు మరి చదువుకున్న తల్లిదండ్రులు మీరేం చేస్తున్నారు చెప్పండి వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే అక్కడ పెట్టేది ఒకటి దాన్ని చూసే వ్యక్తి వేరే విధంగా చూస్తారు ఆ చూసిన దాన్ని అంతటితో ఊరుకుంటాడా దాన్ని నలుగురికి క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు అసలు ఇక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉంటే స్పోర్ట్స్ దానికి వచ్చింది అని ప్రోపకాండ చేసేస్తున్నారు ఈ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళందరూ ఫోన్లు నాకు నేను వాళ్ళని పంపించమంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉంది చదువుకున్నారు కదా ఒక వ్యక్తి చెప్పాడు చెప్పిన వెంటనే మీరు ఏం చేయాలి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి లేదు నేను పంపించమన్నాను కదా పంపించమన్నప్పుడైనా ఆ వ్యక్తిని అడిగి అది కరెక్ట్గా పంపిస్తున్నాడా లేదా అతను చెప్పింది కరెక్టా కాదా మ్యాచ్ అయిందా లేదా కనీసం చెక్ చేసుకోరా అండి ఇక్కడ మా ఫాదర్ చేసిన కేవలం టైటిల్స్ మాత్రమే మమ్మల్ని అడిగేవాళ్ళు మీరు చదువుకున్నారు కదా నోటిఫికేషన్లో మొత్తం ఏముందో చదవక్కర్లేదు కనీసం ఆ పైన హెడ్డింగ్ నోటిఫికేషన్కి ఒక టైటిల్ ఇస్తున్నారు కదా డిస్క్రిప్షన్ టైటిల్ ఆ టైటిల్లో స్కౌట్స్ ఉందా స్పోర్ట్స్ ఉందా ఎన్సీసీ ఉందా ఓసీ ఉందా ఎస్సీ ఉందా బీసీ ఉందా అది కూడా చూసుకోలేరా కనీసం ఇది కూడా చదవకపోతే అంత టైం లేకపోతే ఇంకా మీ పిల్లలు చదువుకొని మీరు వాళ్ళనే ముద్రిస్తారు చెప్పండి చదువుకునేది ఎందుకండి సంపాదించుకోవడం కోసం మాత్రమేనా మీ పిల్లల్ని మీరు పట్టించుకోకుండా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇతరుల మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయి వేరే వాళ్ళు చెప్పడంతోనే నాకు ఫోన్ కాల్సు నాకు అవసరం ఏంటి నేను ఎందుకు చెక్ చేయాలి అంటే మీకు అందరికి అనిపించవచ్చు యూట్యూబ్లో ఇలాంటివి మాట్లాడుతున్నారేంటి జనరల్గా యూట్యూబ్ అంటే వ్యూస్ కోసం ఏదో ఒకటి జూమ్ చేసి హైలైట్ చేసి చెప్తారు కదా ఈవిడెంట్ ఇలా క్లాస్ బిగుతున్నారు అని అనిపించవచ్చు మీ అందరికీ కానీ ఇక్కడ పేరెంట్స్ కానీ కరెక్ట్గా లేకపోతే పిల్లల భవిష్యత్ అనేది చాలా ఘోరంగా ఉంటుందండి ఫస్ట్ పేరెంట్స్కి ఒక విజన్ అనేది ఉండాలి మీ పిల్లల్ని ఏం చేయబోతున్నారు అది కరెక్ట్గా చేస్తున్నామా లేదా మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు కరెక్ట్గా పెంచుతున్నామా లేదా బాధ్యతలని నేర్పుతున్నారా లేదా వాళ్ళు చేసేవి కరెక్టా కాదా వాళ్ళు చేసేవి తప్పైనప్పుడు వాటిని ఎలా సరిదిద్దాలి ఎలా ఖండించాలి ఈ విషయాలను తల్లిదండ్రులకే కరెక్ట్గా అవగాహన లేకపోతే ఎవరు నేర్పిస్తారు మీకు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో ఎక్కడ ఉండదు ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు ఏ పాఠాల్లోనూ నేర్పించరండి ఒక తండ్రి చదువుకున్నటువంటి తండ్రి ఆరుగురు ఆడపిల్లల్ని ఈరోజు తీర్చిదిద్దారు మా ఫాదరు మరి మీరు చదువుకున్నారు మీ దగ్గర డబ్బులున్నాయి ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి డివైజెస్ ఉన్నాయి ఒకరి చేత చెప్పించుకునే స్థాయిలో మీరు లేరు అలాంటి మీరు ఏమి సాధిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మా సిస్టర్ డాక్టర్ అండి తనకి అప్లికేషన్ పెట్టేటప్పుడు సింగిల్ అప్లికేషన్ కాదు ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టేవాళ్ళప్పుడు మా ఎడ్యుకేషన్లో ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలి అన్నా సరే మాతోనే ఫిల్ చేయించేవాళ్ళు ఎవ్వరి సహాయం కూడా తీసుకునిచ్చేవాళ్ళు కాదు దానిలో ఏముందో చదవండి నేను చెప్తాను మీకు ఎలా రాయాలో అనేవాళ్ళు అలాగా మా అప్లికేషన్ ఫామ్ని మేమే ఫిల్ చేసుకునేవాళ్ళం అంటే ఎయిటీస్లో ఉన్నప్పుడే మేము మా అప్లికేషన్స్ని మేము ఫిల్ చేసుకోవటం నేర్చుకున్నాము తండ్రి మాకు నేర్పించారు అర్థమవుతుందండి ఎలా ఫిల్ చేయాలి జాగ్రత్తగా ఎలా రాయాలి ఎటువంటి మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మాకు వివరించేవాళ్ళండి దాంతో పాటుగా అప్లికేషన్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ ని ఎలా మనం ఫైల్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ ని ఎలా ఫైల్ చేసుకోవాలో ఎంత చక్కగా వాళ్ళు మాకు ఫోల్డర్స్లో పెట్టుకోవటం కానీ అరేంజ్మెంట్ ఆఫ్ సర్టిఫికెట్స్ కానీ ఆర్డర్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానీ ఒరిజినల్స్ని ఎలా పెట్టుకోవాలి జిరాక్స్ ఎలా పెట్టుకోవాలి అసలు ఎటువంటి సర్టిఫికెట్స్ మన దగ్గర ఉండాలి అవన్నీ కూడా అండి ఫోల్డర్స్లో సపరేట్ చేసి పెట్టుకోవటం కానీ అవన్నీ కూడా మాకు చాలా జాగ్రత్తగా నేర్పేవాళ్ళైనా ప్రతి ఒక్కటి మాకు నేర్పించేవాళ్ళు తండ్రి ఏది చెప్పారో అది పాటించాము చక్కగా నేర్చుకున్నాము మీ మీరు అనొచ్చు మా పిల్లలు వినటం లేదు మేడం ఎంత చెప్పినా వినటం లేదు వాళ్ళని అప్లికేషన్ ఫిల్ చేయమంటే ఆ డబ్బులు ఇచ్చి చేంజ్ చేసేయండి డాడీ ఇంటర్నెట్ సెంటర్ ఉందగా మీరు వెళ్ళి చేయించుకొని రండి లేదా మన ఆఫీసులో ఒక ఎంప్లాయీ ఉంటారుగా వాడిని పంపించేయండి వాళ్ళు చేసుకొని వస్తారు మనం ఎందుకు వెళ్ళేది ఇంటర్నెట్ సెంటర్కి లేదా నేను చేసుకోవటం ఏంటి అప్లికేషను ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మేడం అని మీరు అనొచ్చు ఇది తప్ప అండి మనం చేసుకుంటే తప్ప మనం నేర్చుకుంటే తప్ప మన పని మనం చేసుకోవటంలో తప్పేముంది ఒక సాటిస్ఫాక్షన్ కదా ఈరోజు నేను నా పిల్లలకు నేర్పించాను ఈ విషయాలన్నీ కూడా నేను నేర్పించాను వాళ్ళ పని వాళ్ళతోనే చేపిస్తా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసేలాగానే నేను నేర్పించాను ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే నాది నా వీడియో చూసిన ప్రతి ఒక్క స్టూడెంటు ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళు వన్ స్టెప్ ఫార్వర్డ్ వచ్చి ముందుకొచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం నేర్చుకోవాలి నీట్ కౌన్సిలింగ్ అంటే ఉన్న భయం పోవాలి ఆ అపోహలో నుండి బయటకు వచ్చేసేయాలి వాళ్ళు సొంతగా ఒక రూపాయి కూడా బయటికి వెళ్ళి ఖర్చు పెట్టకుండా సొంతగా చేసుకోవాలి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకొని ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఒక వీడియో నేను పెట్టాలి అంటే నేను సుమారుగా పది గంటల నుండి పన్నెండు గంటలు కంటే ఎక్కువగానే నేను శ్రమ పడతాను ఎందుకు ఎందుకు మేడం మీకు ఎందుకు అంత అవసరం ఏంటి ఒక వీడియోకి ఇంత టైం అవసరమా మీరు ఇంకేం పని పాటలేదా మీకు ఇంకా వేరే పనులు ఉండవా అని మీకు అనిపించవచ్చు మీకు అనిపించవచ్చు ఎందుకు మేడం ఇన్ని అవర్స్ మీరు స్పెండ్ చేయటం ఒక వీడియోకి ఆ వీడియోలో అంత మ్యాటర్ ఏం లేదు కదా అని అనిపించవచ్చు కానీ నేను ఈ వీడియోలో దాదాపు ఒక ఇరవై స్లైడ్స్ పెట్టానండి ఇరవై స్లైడ్స్ పెట్టాను కానీ అసలు ఆ ఇరవై స్లైడ్స్లో ఉన్నటువంటి డేటా ప్రతి ఒక్కటి కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే నేను చెప్పిన విషయాలు మీరు ఫాలో అయితే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు మీకు చక్కగా ని దగ్గర పెట్టుకోండి చక్కగా చదువుకోండి అండర్లైన్ చేయండి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే అప్పుడు వీడియో వినండి డిస్కస్ చేసుకోండి మీ ఇంట్లో కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో కలిపి ఎందుకు రాదండి ఎందుకు అర్థం కాదు చెప్పండి చాలా మంది కంప్లైంట్ ఏంటంటే మేడం మేము యూనివర్సిటీకి కూడా వెళ్ళాము డౌట్స్తో ఎవ్వరు కూడా సమాధానం చెప్పట్లేదు మీరు చూసుకోండి మీరు వెళ్ళి లో ఉన్నాయిగా రూల్స్ ఉన్నాయిగా చదువుకొని పోండి అని అంటున్నారు అని చెప్పారు ఎవరైనా అదే చెప్తారండి నేనైనా అదే చెప్తా వాళ్ళని తప్పు పట్టడానికి లేదు మీరు ఆలోచించండి మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేస్తే ఎంతమందికి ఆన్సర్ ఇవ్వగలుగుతారు అసలు మీరు అడిగే క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్ ఏనా వ్యాలిడ్ క్వశ్చన్ అంటే అర్థం ఏంటి ఫస్ట్ మీరు చదవాలి అర్థం చేసుకోవాలి ఒకవేళ అప్పటికీ కూడా అర్థం కాకపోతే ఏదైనా క్రిటికల్గా అనిపిస్తే అప్పుడు ఇంకొకరితో డిస్కస్ చేసుకోవాలి మీ నేబర్స్తో ఇప్పటికీ కూడా మీకు కన్ఫ్యూజన్ వస్తే అప్పుడు అడగటంలో తప్పులేదు అసలు మీరు ఈ స్టెప్స్ ఏదీ ఫాలో అవ్వకుండా మీ కింద ఏదో ఒక అటెండర్ ఉన్నట్లుగా ఫీల్ అవుతూ జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే మీరు జస్ట్ స్పాక్స్లాగా వదిలేస్తూ ఉంటే మీకు ఆన్సర్స్ ఎవరిస్తారండి చెప్పండి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది తప్పు కదా మనకున్నటువంటి గైడ్లైన్స్ని మనమే చదువుకోకపోతే ఎవరు చెప్తారు మీకు చదువచ్చు కదా మీకు మీ ఆఫీస్లో కూర్చొని ఒక గంట మీ పిల్లల కోసం స్పెండ్ చేయండి లంచ్ టైం ఖాళీగా ఉంటుంది కదా అంత బిజీ అయితే ఎంత దారుణం అంటే కొద్దిమంది పేరెంట్స్ ఒక సుమారుగా ఒక ముగ్గురు ఫోన్ చేశారండి నిన్న అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం మర్చిపోయారంట వాళ్ళు చూసుకోలేదంట మీరేం చేస్తున్నారమ్మా అంటే నేను గవర్నమెంట్ జాబ్ అండి మా పిల్లలు చూసుకుంటున్నారు కదా అని వదిలేశాను అని చెప్పారు ఎంత ఫూలిష్నెస్ అండి ఎంత ఫూలిష్నెస్ ఆలోచించండి అంత దారుణమా గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయి నీ కూతురు నీ కొడుకు ఏం చేస్తున్నాడో కూడా సరిగ్గా ఫాలో లేదో కూడా చూసుకోరా ఎవరి కోసం మీరు ఉద్యోగాలు చేసేది మీ పిల్లల భవిష్యత్తు కోసం కదా మీరు చదువుకోవచ్చు మీరు జాబ్ చేయొచ్చు కానీ మీ పిల్లల్ని మాత్రం కనీసం గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా మీరు ఎంటర్ చేయలేకపోతున్నారు మీకు అర్థమవుతుందా మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్ అయ్యి ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు సంపాదిస్తున్నారు మీరు చక్కగా డబ్బులు ఇచ్చేసి నేను వెళుతున్నాను ఆఫీస్కి మీరు వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్ వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు చక్కగా ఒక మొబైల్ డివైజ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు లేదా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇంట్లో ఉంటాయి చక్కగా వీళ్ళు ఏం చేస్తారు ఎంటర్టైన్మెంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు కనీసం వాళ్ళ కెరీర్ మీద వీళ్ళకి అవగాహన ఉండదు పిల్లలు కాబట్టి మీకేమైనా బాధ్యత ఉందా ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారే నా మీరు చేసుకున్నారా వెబ్సైట్ని వాచ్ చేస్తున్నావా డేట్ ఎప్పుడుంది లాస్ట్ డేట్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందా అని అడిగారా మీరు కనీసం బాధ్యతగా ఇవేమీ అడగకుండా అంత అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి మేడం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం మర్చిపోయాము ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే నేనేం చెప్తానండి నాకేం అవసరం అసలు ఆలోచించండి మీ పిల్లల గురించి మీకే లేకపోతే అసలు నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు నిజం చెప్పాలంటే అలాంటి ఫోన్ కాల్స్ని లిఫ్ట్ చేసి ఆ క్వశ్చన్ విన్నా వెంట నేను కట్ చేసేయచ్చు అంతే కదా ఎవరి మిస్టేక్స్ అండి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి చెప్పండి ఈ రోజు చెప్పిన ఈ వీడియోలో ఎవరి మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి మీరు ఆలోచించండి డబ్బులు ఇవ్వటం ఒక్కటే కాదు మీ బాధ్యత ఫీజులు కట్టడం ఒక్కటే కాదు మీ బాధ్యత మీ పిల్లల భవిష్యత్తుని కరెక్ట్గా మీరు డిజైన్ చేసి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా డిజైన్ చేయటమే కాదండి దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టెప్ని కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి అని మీకు ఆన్లైన్ లో చెప్పినట్టు చెప్తున్నాను నాకు తెలిసి వీడియోస్లో ఇలాంటి క్లాసెస్ ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు నేను బీటెక్ స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తాను ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్జెక్ట్స్ టీచ్ చేసినప్పుడు కూడా మేము ఇలాంటి టాపిక్స్ మాట్లాడాల్సిన అవసరం రాలేదు కొంత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి క్లాసెస్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను సహజంగా పేరెంట్స్కి ఇలా చెప్పాల్సి రావడం చాలా బాధగా ఉంది నాకు చాలామంది మిస్టేక్స్ చేశారు చాలామంది మిస్టేక్స్ చేశారు ఏ పేరెంట్ నేను క్వశ్చన్ చేసినా సరే లేదు మేడం మాకు తెలియలేదు ఎవరిని అడగాలో పిల్లలు చేసుకుంటున్నారు కదా అనుకున్నాము మా బంధువుల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాము కొంచెం హెల్ప్ చేయమని మా పిల్లలకి వాళ్ళు చేసుకుంటున్నారు కదా అనుకున్నాము ఎంత దారుణం అండి ఎంత దారుణం చెప్పండి తల్లి తండ్రి ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ లేదా లేదా చెప్పండి మీకు చదువు అక్కర్లేదు కనీసం మీరు చదువు లేకపోయినా చేపించుకోలేరా మీ పిల్లలతో మీరు దగ్గరుండి చేయించలేరా ఒక చదువులేని తండ్రి ఆరుగురు ఆడపిల్లలకి మాకు మంచి ప్రొఫెషనల్ డిగ్రీస్ చదివించారు ఎవరు చెప్పారండి ఇతనికి ఎవరు నేర్పిస్తే వచ్చింది అతనికి బాధ్యత మీరు ఆలోచించండి ఏమీ లేదు అతని దగ్గర సపోర్టు అతనికి ఒకే ఒకటి ఏంటి అంటే పట్టుదల ఎలాగైనా సరే నా పిల్లలకి నేను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒక్క సంవత్సరం కూడా మాకు గ్యాప్ అనేది లేకుండా మాకు ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేశారు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీస్ లేవు మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే మా సిస్టర్ డాక్టర్ ఇప్పుడు కంబైన్డ్ కౌన్సిలింగ్ ఇది అప్పుడు ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టాలి మీరు ఎన్ని కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే అన్ని కాలేజెస్కి అప్లికేషన్ పంపించాలి పంపిస్తేనే మీకు ఆ కాలేజ్లో అలాట్మెంట్ వస్తుంది అప్పుడు మా ఫాదర్ ఏం అంటే మా ఊర్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ని పిలిచి ఒక సిక్స్ మెంబెర్స్ సెవెన్ ని పిలిచి ఒక్కొక్క అప్లికేషన్ని ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చి వాళ్ళకి ఛార్జెస్ వాళ్ళకి భోజనానికి డబ్బులు ఇచ్చి బస్ ఎక్కించేసి పంపించేసేవాళ్ళు ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ఊరు వెళ్ళి చక్కగా వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేసి వచ్చేవాళ్ళు ఒక వ్యక్తే చేయటం కష్టం కాబట్టి అలాగా వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు ఆయన అంటే ప్రతి ఒక్కరికి నేర్పించేవాళ్ళు ఇండైరెక్ట్గా మా ఊర్లో చదువుకున్న కుర్రాళ్ళకు కూడా చక్కగా ఇతను నేర్పించేవాళ్ళు ఈ ప్రాసెస్ని ఇలా చెయ్యాలి ఇలా చేసుకోవాలి మీరు కూడా అని అప్లికేషన్ ఫిల్లింగు ఇక్కడే పది ఉన్నాయి అనుకోండి పది కాలేజెస్ పది కాలేజెస్ యొక్క అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా మా సిస్టరే చేశారు ఎవరితో చేపించలేదు గుర్తించండి ప్రతి ఒక్కటి కూడా మేమే చేసేవాళ్ళం ప్రతి ఒక్కరి చేతిలో పెన్ ఉండాలి చదువుకునే స్టూడెంట్ అంటే బ్యాగ్లో పెన్ను లేకపోతే ఊరుకునే వాళ్ళు కాదండి ఎప్పుడు కూడా పెన్ను పేపర్ లేకపోతే అసలు ఊరుకునే వాళ్ళు కాదు ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా మేము బ్యాగ్లో పెన్ను పేపరు స్పేర్ పెట్టుకుని వెళతాము ఈ రెండు లేకపోతే మా ఫాదర్ అసలు ఊరుకోరు చదువుకునే వ్యక్తి దగ్గర ఈ రెండు లేకపోతే ఇంకెందుకు మీ దగ్గర డబ్బులుంటే ఏం చేసుకుంటారు అంటారు ఎంతమందికి ఈ విషయాలు తెలుసు కనీసం ఎంతమందికి అవేర్నెస్ ఉంది ఈ విషయాల గురించి అసలు అంటే దీని అంతటికీ ఏంటి అంటే బాధ్యత లేకపోవటం బాధ్యత లేదా మేడం మేము ఎందుకు ప్రాక్లాడుతున్నాం మా పిల్లల గురించి సీట్లు రాలేదని బాధపడుతున్నాం కదా మేడం మేము అని మీరు అనొచ్చు కేవలం మీరు బాధపడుతున్నారంతే కానీ దానికి ఏమి చేయాలో మీరు చేయటం లేదు కరెక్ట్గా బాధపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో మీకు తెలియదు ఏం చేయాలో కూడా మీకు తెలియదు ఫస్ట్ మీకే తెలియకపోతే మీ పిల్లలకేం తెలుస్తుంది విషయం ఎవరు నేర్పిస్తారు వాళ్ళకి అసలు ఫస్ట్ మీకు ఏం కావాలో మీరు తెలుసుకోండి ఎలా తెలుస్తాయి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తున్నప్పుడు వినండి అంతేగాని అంతా నాకే తెలుసు నాకెవరు చెప్పక్కర్లేదు నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి నేను చాలా పదవిలో ఉన్నాను చాలా డబ్బు ఉంది ఫోన్ చేస్తే పనులు జరిగిపోతాయి అనుకోకండి దయచేసి చిన్న మిస్టేక్స్ వలన ఎంత బిగ్ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుందో మీకు తెలియదు అర్థమవుతుందండి ఒక చిన్న మిస్టేక్ వలన ఎంత లాస్ ఉంటుంది అంటే మీ పిల్లల భవిష్యత్తు పాడయ్యేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు మీరు మీరు చేసే మిస్టేక్స్ వలన మీ పిల్లల భవిష్యత్తు డిసైడ్ అవ్వకుండా డిలే అవుతుంది ఆలోచించండి నేను మీ అందరినీ కూడా ఒక చనువుతో మాత్రమే నేను విషయాలు చెప్తున్నానండి దయచేసి మీరు తప్పుగా ఆలోచించొద్దు తప్పుగా భావించొద్దు నేను ఒక్కొక్క వీడియోలో ఒక చిన్న విషయం గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఒక వ్యక్తికి నేను చెప్పగలుగుతాను ఇద్దరికి చెప్ప చెప్పగలుగుతాను ఫోన్లో అయితే కానీ చాలామంది మంది తల్లిదండ్రులకి తెలియదు కాబట్టి కనీసం ఇకనైనా సరే మీకు ఏమి కావాలో ఫస్ట్ ఆలోచించుకోండి ఆలోచించుకొని దాని ప్రకారంగా ఒక ప్లాన్ అనేది డిజైన్ చేసుకోండి దానికి ప్రకారంగా ఒక ప్లాన్ గీసుకోండి ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం చేయాలి ఏం చేయబోతున్నారు బిగినింగ్ డే స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయబోతున్నారు నీట్ కౌన్సిలింగ్లోకి ఎంటర్ అవబోతున్నారు ఎంటర్ అవబోయేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి నోటిఫికేషన్లో ఉన్న దాన్ని చదివారా మీరు ఒక్కరైనా ఓపెన్ చేసి చదవలేదు ఎంతమంది చదివారో ఈ వీడియో వింటున్న వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి నాకు ఆన్సర్ అక్కడే నేనైతే టూ పర్సెంట్ మాత్రమే ఆన్సర్ ఇస్తానండి దీనికి టూ పర్సెంట్ మాత్రమే నేను మీకు ఇచ్చేది ఇక్కడ అంటే వంద మార్కులకి నేను రెండు మార్కులు మాత్రమే వేస్తాం మీ అందరికి నేను ఒక వీడియో చేసే ముందు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్స్ట్రక్షన్స్ ని చదువుతాను మీ అందరి కోసం అంటే మీ అంటే ఈ తొంభై ఎనిమిది శాతం వర్క్ నేను చేస్తున్నాను మీకోసం ఇది నాకు అవసరమా అండి దీనివల్ల నాకు ఏమైనా ఒరుగుతుందా కనీసం నాకు యూట్యూబ్ బోర్డు తొంభై ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వట రోజుకి తొంభై ఎనిమిది శాతం వర్క్ నేను చేస్తా అంటే మీ అందరి కోసం తొంభై ఎనిమిది రూపాయలు కూడా నాకు రావు కనీసం నాకు వచ్చేది ఏంటి మరి ఎందుకు మేడం మీరు ఇలా గొంతు చేసుకొని మాట్లాడుతూ ఉంటారు ఇలా మాట్లాడుతూ అన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా మరీ భూతత్వంలో చూపించి చెప్తున్నారు అని అనిపించవచ్చు మీకు కొద్దిమందికి అవసరం లేదేమో కానీ నాకు తెలిసి మీ అందరిలో కూడా ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో నా వీడియోస్ని చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉన్నారో వాళ్లలో సుమారుగా నైంటీ పర్సెంట్ పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఇది అవసరం అని చెప్తున్నాను నాట్ ఓన్లీ ఫర్ నీట్ కౌన్సిలింగ్ అండి నీట్ కౌన్సిలింగ్కి మాత్రమే కాదు మనం ఏదైనా సరే ఒక పని చేయబోయేటప్పుడు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఆ ప్లాన్లో ఏమేమి ఉండబోతున్నాయి ఏమేమి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి వన్ బై వన్ ఒక స్టెప్ చేసేటప్పుడు అది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అది కరెక్ట్గా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోయేటప్పుడు ఇక్కడ ఏం కష్టాలు ఉన్నాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ విషయాలు మనకు లేకపోతే మనం జీవితంలో ఏ పని కూడా సక్రంగా చేసుకోలేము ఇలాంటి వాటి వల్లనే మనం ఎన్ని అని చూస్తున్నాం మన లైఫ్లో అర్థమవుతుందండి నేను కౌన్సిలింగ్ కోసం మాత్రమే చెప్పటం లేదు కేవలము ఒక బాధ్యత కలిగినటువంటి ఒక స్త్రీగా చెప్తున్నాను నేను అంటే చాలామందికి కూడా చిన్న విషయాల మీద పెద్దగా అవగాహన ఉండదు వాళ్ళకి తెలియదు కూడా తెలియకపోవటం వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవటం కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోవటం వలన ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇది నా తండ్రిని హైలైట్ చేయటం కోసం కాదు తల్లిదండ్రుల్ని హైలైట్ చేయడం కోసం కాదు నేను ఈ వీడియో చేస్తుంది ఒక చదువు లేనటువంటి తండ్రి ఆరుగురు ఆడపిల్లల్ని ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకగలిగే స్థాయికి తీసుకొచ్చారు అంటే అతని యొక్క విల్ పవర్ ఎంత అతనికి ఉన్నటువంటి ఆ విజన్ ఏంటి ముందు చూపు అతనికి ఉన్నటువంటి కోరికేంటి అతను ఆ కోరికను ఎలా నెరవేర్చుకున్నాడు ఎలా సక్సెస్ అయ్యాడు మీలో ఇవి ఎవరికి తెలియదా తెలుసు కానీ ఎందుకు చేయలేకపోతున్నారు ఎక్కడ మీరు వెనకబడిపోతున్నారో ఆలోచించుకోండి అర్థమవుతుందా అండి నేను ఒక సినిమా స్టోరీ తీసుకొని చెప్తే మీకు బహుశా గా ఉండేదేమో కానీ సినిమా అనేది అది నిజం కాదు కదా ఒక కథ మాత్రమే ఇది రియల్ స్టోరీ అండి నేనే దానికి ఎగ్జాంపుల్ నేను రెండో అమ్మాయిని అర్థమవుతుందా మా తండ్రి మాకు ఒకటే చెప్తారు నేను మా నాన్నకి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు మీడియంలో ఆంధ్రా తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి సుమారుగా అంటే ఒక ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అని పక్కన పెడితే ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్స్ పదిహేను పదిహేను కంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి అంటే తప్పుతున్నారు సబ్జెక్ట్స్లో వీళ్ళ కోసం ఎవరు చెప్పడం లేదు వాళ్ళ కోసం నేను తెలుగులో నా సబ్జెక్ట్ని చెప్పి వాళ్ళందరూ విని పాస్ అయ్యేలాగా చేయాలి అనుకుంటున్నా నాన్న అని నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను అని నేను ఫస్ట్ చేసిన వీడియోని మా ఫాదర్కి పంపించాను నేను ఫస్ట్ చేసిన వీడియోని పంపిస్తే మా ఫాదరు అది విని నేను సిపియు డిజైన్ మీద ఒక వీడియో చేశాను ఈ వీడియో విని అతను అసలు ఇతనికి ఏమి తెలియదండి కంప్యూటర్ గురించి తెలియదు నాలెడ్జ్ లేదు మా ఇంట్లో కంప్యూటర్ లేదు అతను అసలు మా ఫాదర్కి కనీసం మొబైల్ని యూజ్ చేయడం కూడా ఇప్పటికీ కూడా రాదు స్మార్ట్ ఫోన్ని యూజ్ చేయడం ఇప్పటికీ కూడా తనకి రాదు జస్ట్ నెంబర్స్ చూసి టైప్ చేసి మాట్లాడుతూ ఉంటారు నా వీడియో విన్న తర్వాత దానిలో నేనేం చెప్తానంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ కి నంబర్స్ కన్వర్షన్ కూడా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను అనమాట దానిలో జస్ట్ విని ఏముందమ్మా సికి నువ్వు ట్వెల్వ్ అంటే పన్నెండో నెంబర్ ఇచ్చావు డికి పదమూడో నెంబర్ ఇచ్చావు ఇలాగ కన్వర్షన్ చేసావు అని చక్కగా చెప్పేశారండి మెయిన్ కాన్సెప్ట్ అదే దీనిలోది మా నాన్నక చదువు లేదు అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు అసలు నేను కంప్యూటర్కి సంబంధించినటువంటి వీడియో చేశానని కూడా నేను క్లూ కూడా ఇవ్వలేదు విను నానా అని మాత్రమే పంపించాను అంటే మా నాన్నకే ఇది అర్థమైందంటే అంటే అస్సలు చదవలేనటువంటి ఒక స్టూడెంట్ కూడా ఈజీగా అర్థమైద్ది అని అప్పుడు నాకు నమ్మకం కలిగింది ఇంకొక మాట ఏమన్నారంటే నేను రీసెంట్గా నీట్ కౌన్సిలింగ్ వీడియోస్ కూడా మా నాన్నకి పంపించాను నానా విని నాకు నీ సలహాలు చెప్పు ఒకసారి ఎలా చెప్తున్నాను అంటే మా నాన్న ఏమన్నారంటే పిచ్చోడు కూడా అర్థమైద్దమ్మా నీ వీడియోలు అన్నారు పిచ్చోడు అంటే ఏంటంటే పిచ్చి వాళ్ళని ఇక్కడ క్రిటిసైజ్ చేయటం కాదు వాళ్ళని హేళనపరచటం కాదండి అంటే వాళ్ళు మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో పాపం ఏమి తెలియదు వాళ్ళకి అంటే ఈ లోకంలో ఉండదు వాళ్ళ మైండ్ అనేది వాళ్ళకి తెలియదు పాపం అజ్ఞానంగా ఉంటారు వాళ్ళకి కూడా అర్థమయ్యే అంత బాగా చెప్పావమ్మ చాలు అన్నారు అప్పుడు నాకు అనిపించింది దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అని పీపుల్ అంటే ఎవరండి మీరంతా పీపుల్ కిందే వస్తారు ఇది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్గా అనిపించింది నాకు నేను సహజంగా అసలు మాట్లాడనండి చాలా తక్కువగా మాట్లాడేదాన్ని చాలా సిగ్గు నాకు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు చాలా సందిగ్ధం చాలా ఆలోచించాను నేను మాట్లాడేటప్పుడు తప్పులుంటే హేళన చేస్తారేమో నవ్వుతారేమో నా భాష అర్థం కాకపోతే నవ్వుతారేమో నేను ఇంగ్లీష్లో టీచ్ చేస్తే సబ్జెక్ట్ని ఒకవేళ నవ్వుతారేమో గ్రామర్ మిస్టేక్స్ పట్టుకుంటారేమో కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు కదా ఇలాంటి డౌట్స్ నేను రేస్ చేయటం జరిగింది అప్పుడు మా ఇంట్లో మా పిల్లలు ఏం చెప్పారంటే అమ్మ నువ్వు కేవలము కంటెంట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టు అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో దాన్ని నువ్వు చెప్పగలిగితే చాలు ఏ భాషలో చెప్పావు ఎలా చెప్పావు గ్రామర్ కరెక్ట్గా ఉందా లేదా ఇవేమీ అక్కర్లేదు నువ్వు భయపడాల్సినటువంటి అవసరమే లేదు నువ్వు చెప్పాలి అనుకునేటువంటి ఆ టాపిక్ ఏదైతే ఉందో ఏ విషయం గురించైనా సరే సబ్జెక్ట్ అవ్వచ్చు లేకపోతే కౌన్సిలింగ్ అవ్వచ్చు లేదా మోటివేషన్ అవ్వచ్చు నువ్వు చెప్పాలి అనుకునేటువంటి ఆ పర్టికులర్ టాపిక్ గురించి దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయి చాలు అది రీచ్ అయితే చాలా మా ఎవ్వరు పట్టించుకోరు నీ మీద అంతగా ఫోకస్ పెట్టరు అని నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఇది నాకు మా పిల్లలు ఇచ్చారండి ఎంకరేజ్మెంట్ మీ ఫ్యామిలీస్లో మీరు మీ పిల్లలతో ఎప్పుడైనా డిస్కస్ చేశారా మీ పిల్లలు మీకు ఎప్పుడైనా గైడెన్స్ ఇచ్చారా మీ పిల్లల దగ్గర నుండి మీరు ఎప్పుడైనా గైడెన్స్ కోరారా కనీసం ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదండి కానీ బ్రతికిన కొద్ది కాలమైనా సరే ఒకరికి ఉపయోగపడాలి మా ఫాదర్ ఇదే చెప్పారు నాకు నువ్వు చక్కగా చెప్తున్నావు దేవుడు నిన్ను ఈ యూట్యూబ్ ద్వారా ప్రజలకి సహాయం చేసేటువంటి బాధ్యతని నీకు అప్పగించారు నీకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానాన్ని పది మందికి పంచు చక్కగా నీకు మేలు జరిగిద్ది అంతకంటే ఏమీ వద్దు నీకు నీకు జీతం లేకపోయినా పర్లేదు డబ్బులు రాకపోయినా పర్లేదు కేవలము నీకున్న జ్ఞానాన్ని మాత్రమే పంచు పది మందికి ఉపయోగపడు ఏమీ పర్లేదు నువ్వు ముందుకు వెళ్ళు ధైర్యంగా చెయ్యి అని చెప్పి ప్రోత్సహించారు నా ఫాదర్ కూడా ఇలాగా మా కుటుంబంలో నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ దొరికిందండి ఇవన్నీ కూడా నేను చెప్తుంది ఒక తల్లిదండ్రి చదువుకోనటువంటి తల్లిదండ్రులు అలాగే నా పిల్లలు నాకు గైడ్ చేస్తారు ఎప్పుడైనా నేను డౌన్ అయినప్పుడు నాకు వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ చూపించి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అలాగే మా మదర్ని తీసుకున్నట్లయితే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చదువుకున్నాం మా మదర్కి కూడా చదువు లేదు ఏమీ తెలియదు తను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు మమ్మల్ని సినిమాకి తీసుకువెళ్ళేది తీసుకువెళ్ళి జనరల్గా మీరు సినిమాకి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వెళతారు కదా మా మదర్ ఎంత తెలివైందంటే ఆ ఊరిలో దాదాపు ఒక త్రీ ఫోర్త్ ఫ్యామిలీస్ వీళ్ళే ఉంటారు వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళ పెద్ద ఫ్యామిలీ వీళ్ళు సినిమా అంటే వీళ్ళందరూ రావచ్చు కానీ ఎంత తెలివైందంటే మా మదరు ఎవరిని తీసుకెళ్ళనిచ్చేది కాదు ఎవరిని తీసుకొని వచ్చేది కాదు కేవలము మమ్మల్ని మాత్రమే తనతో పాటు సినిమా హాలు తీసుకెళ్లేది సినిమా హాలు తీసుకెళ్ళి మీరు ఊహించరండి ఇలాంటి టెస్టింగ్ కూడా ఉంటుందా సినిమా స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు జనరల్గా మనం సినిమా అంటే ఏంటంటే అప్పుడే ఏముండదులే ట్రైల్ పార్టీ వేస్తూ ఉంటారు పేర్లు పడుతూ ఉంటాయి నెమ్మదిగా స్టోరీ స్టార్ట్ అయినప్పుడు వెళదాంలే అనుకుంటాము మా మదరు ముందు ఒక అరగంట ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేవాళ్ళు చక్కగా కూర్చోబెట్టి ఎప్పుడైతే నేమ్స్ పడుతూ ఉంటాయి కదండీ లిస్టు ఈ నేమ్స్ పట్టడం స్టార్ట్ అయిన దగ్గర నుండి మమ్మల్ని స్పీడ్గా చదవమనేవాడు అండి అసలు ఆ ట్రైలర్ పడుతుంటే ఆ నేమ్స్ అక్కడ ఏముందో సెంటెన్సెస్ అవి చదవమనేవాళ్ళు ఓపెన్ గా పెద్దగా చదవమనేవాళ్ళు మమ్మల్ని స్పీడ్గా వాళ్ళు అంటే వెళ్ళిపోతూ ఉంటాయి కదా వాటితో పాటు మేము ఫాస్ట్గా చదవాలన్నమాట అసలు మాకు ఆశ్చర్యం అనమాట అంటే ఇలాంటి టెస్టింగ్ కూడా ఉంటుందా మాకు అంటే వాళ్ళు పేరెంట్స్ వేరే ఊర్లో ఉండేవాళ్ళు మేము మా మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళం కేవలం మమ్మల్ని మాత్రమే తీసుకుని వెళ్ళి ఇలా మమ్మల్ని టెస్ట్ చేసేదన్నమాట మేము చదవలేదనుకోండి అప్పుడు ఇక్కడున్నావే చదవలేకపోతే పుస్తకంలో ఏం చదువుతున్నారమ్మా మీరు అనేది అలాగ మాకు భయం అన్నమాట అంటే వీళ్ళిద్దరూ ఎక్కడ ఏ రూపంలో మమ్మల్ని టెస్ట్ చేస్తారో తెలియదు అంటే ఎలర్ట్గా ఉండేవాళ్ళం అన్నమాట ఎప్పుడు ఏదైనా అడగచ్చు మా హ్యాండ్ రైటింగ్ బాగలేదు అనుకోండి సపోజ్ మమ్మల్ని ఏం చేసేవాళ్ళు కూర్చోబెట్టి మా హాలిడేస్ హాలిడేస్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట హాస్టల్లో లాగా కూర్చోబెట్టేసి రఫ్ నోట్ బుక్స్ ఇచ్చి థౌజండ్స్ టైమ్స్ టైం చేసేవాళ్ళండి అంటే ఒక వర్డ్ తీసుకునేవాళ్ళు ఆ వర్డ్ని ఒక థౌజండ్ టైమ్స్ మేము రాయాలి చేతులు నొప్పులు పుట్టినా సరే రాస్తేనే ఆ రోజు మాకు పర్మిషన్ దొరికిద్ది లెవ అంతే ఇంకా తర్వాతనే ఫుడ్ తినాలి అలా ఉండేదండి అంటే అంత గా అంత ప్లాండ్ గా చేసేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా అంత ప్లాండ్గా ఉండేది అనమాట ప్రతిదీ కూడా ఒక చదువుకోనటువంటి తల్లిదండ్రులే ఇలా ఉన్న రోజుల్లో ఇలా ఉంటే మీరందరూ కూడా ఎలా ఉండాలండి చెప్పండి నిన్న మొన్న ఫోన్ కాల్స్ విన్న తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు కావాల్సింది మీకు ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీని తెలియజేయాలి మీ కర్తవ్యాన్ని మీ బాధ్యతని మీకు తెలియజేయాలి అని చెప్పాలి అనుకున్నాను ఇది కేవలము ఇప్పటికిప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన మాత్రమే దయచేసి ఎవరైనా సరే ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉంటే వాళ్ళు విషయానికి బదులుగా అంటే మీకు నీట్ కౌన్సిలింగ్కి బదులుగా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్ తెలియజేసినందుకు ఒక దయతో క్షమించండి మీకు నీట్ కౌన్సిలింగ్ గురించి చెప్పకుండా ఈ విషయాల గురించి నేను మాట్లాడినందుకు మీకు ఇబ్బందిగా అనిపించి ఉంటే మీలో ఎవరినైనా మేడం పాయింట్ చేశారు అని అనిపిస్తే దయతో క్షమించండి కానీ మీరు మీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించండి అదొక్కటే నేను కోరుకునేది ఇప్పుడు ఈ టాపిక్ గురించి చెప్పుకోవడానికి ముందుగా ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించి ఈ టాపిక్స్ మీద తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క డౌట్ని కూడా నేను క్లారిఫై చేస్తాను ఇది నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి తప్పకుండా దయతో దయతో ప్రతి ఒక్క తల్లి తండ్రి మీరు మీ పిల్లలు కూడా మీతో రెస్పాన్సిబుల్గా ఉండేలాగా నేర్పించండి మీరు ఉండండి మీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించండి తప్పకుండా కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అర్థమవుతుంది కదండి ఇంకొక చిన్న విషయం చెప్తానండి మీకు అందరికీ కూడా నేను ఈరోజు చెప్పాలి అని అనిపిస్తుంది నాకు ఎందుకో చెప్పనా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఫంక్షన్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము బర్త్డే పార్టీస్ని సెలబ్రేట్ చేసుకుంటాము లేదా పెళ్ళిళ్ళు లేదా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాం మనం వీటన్నింటికి కూడా మనం ఎంతో ఖర్చు పెడతామండి మనం బట్టలు కానీ లేకపోతే మన ఫుడ్ ఐటమ్స్కి పర్టికులర్గా చూసుకుంటే నవ్వేడేసు డేస్ భోజనానికి అంటే విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నాము ఇంత ఖర్చు పెట్టే డబ్బుల్లో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఈ నీట్ కౌన్సిలింగ్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది మీ ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక కంప్యూటర్ ఉంటే బాగుండిద్దు కదా ఆలోచించండి ఈ ఈ ఖర్చులన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే మీరు నెలకి కొంత కంట్రోల్ చేసుకోగలిగితే సంవత్సరంలో చివరికి ఇన్స్టాల్మెంట్లోనైనా సరే ఒక కంప్యూటర్ని కొనుక్కోలేరా మీరు మీ కంప్యూటర్ మీ చేతిలో ఉంటే మీ పని మీరు చేసుకోలేరా ఈ రోజు నేను ఈ వీడియోలు చేయగలుగుతున్నాను అంటే ఇలా మీతో నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ స్క్రీన్ మీద నేను ఇలా ఫ్రీగా రాయగలుగుతున్నాను అంటే ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు నేను కూడా మీ స్థితి నుండి వచ్చినటువంటి దాన్ని మీకంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి దాన్ని నేను డే బై డే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను డే బై రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ప్రతి తల్లి తండ్రి పేద తండ్రి కూడా ఆలోచించవచ్చండి పేద తండ్రి కూడా మా నాన్న పేద తండ్రే కదా అనుకోవచ్చు మేడం గారు మా దగ్గర డబ్బులు లేవండి అని చెప్తారు తప్పండి అది నేను ఎంకరేజ్ చేయను పేద తండ్రిని కూడా ఎంకరేజ్ చేయను మీకు ఫస్ట్ కరెక్ట్గా ప్లానింగ్ ఉంటే మా నాన్న ఆరుగురిని చదివించినప్పుడు మీ పిల్లల్ని ఒకరిని లేక ఇద్దరిని మీరు సరిదిద్దుకోలేరా మీరు అరేంజ్ చేసుకోలేరా మీరు మీ పిల్లలకి బర్త్డేస్ లేదా మీ పిల్లలకి ఫెస్టివల్స్కి బట్టలు కొని పెట్టడం లేదా మీ ఇంట్లో సరైన ఫుడ్ తినటం లేదా మీకున్నటువంటి హ్యాబిట్స్ని ఏమైనా వదులుకుంటున్నారా ఆలోచించండి మీకు కావలసిన ప్రతి అవసరతని తీర్చుకుంటున్నారు కేవలము మీకు అవసరమైనటువంటి పనికి మాత్రము ఆ వస్తువుల్ని లేవు మేడం అని మీకు మీరే సరిచేసి చెప్పుకుంటున్నారు ఇది తప్పు అని ఖండిస్తాను మీ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక కంప్యూటర్ని అరేంజ్ చేసుకోండి ఆ కంప్యూటర్ కి మీ మొబైల్ కి ఎలాగైతే స్మార్ట్ ఫోన్ కి ఇంటర్నెట్ వస్తుందో ఆ కంప్యూటర్ కూడా చక్కగా ఇంటర్నెట్ ని ఆ మొబైల్ నుండి తీసుకొని వాడుకోవచ్చు డిఫైల్ పెట్టుకోకర్లేదు కంప్యూటర్ అనేది మన ప్రపంచాన్ని మన అరచేతిలో పెట్టిద్దండి గుర్తుంచుకోండి ఇప్పుడు నేను మీ అందరికి ఈ వీడియో ఎన్ని రాష్ట్రాల వాళ్ళు వింటున్నారో నాకు తెలియదు కానీ నాకు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి చెన్నై వాళ్ళు కూడా మేడం తెలుగు మాకు అంతంత మాత్రం వచ్చినా మీ మాట బాగా అర్థమవుతున్నాయి మేడం అన్నారు చాలా మంది ఫోన్ చేశారు మహారాష్ట్ర నుండి అలాగే కొద్దిమంది నార్త్ ఈస్టర్న్ పీపుల్ కూడా చేశారు అంటే వీళ్ళందరికీ నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే కేవలం నా దగ్గర ఒక కంప్యూటర్ ఉండబట్టి ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండబట్టి నేను ఒక్క మనిషిని కొన్ని వేల మందికి చెప్పగలుగుతున్నాను మీ ఇంట్లో కూర్చొని మీతోనే నేను మాట్లాడుతున్నట్టు చెప్పడానికి కుదురుతుంది అంటే ఇంటర్నెట్ ఉంటే పిల్లలు పాడవుతారు కంప్యూటర్ ఉంటే పాడవుతారు మొబైల్ ఇస్తే పాడవుతారు ఇది తప్పండి తల్లిదండ్రులు ఫస్ట్ మీ మైండ్ సెట్ని మార్చుకోండి పిల్లలు పాడవుతారు అని చెప్పే కంటే వాళ్ళని పాడవకుండా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది కదా వాళ్ళకి బాధ్యతను తెలియజేయాలి కదా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ భవిష్యత్తుకి ఏమి కావాలి వాళ్ళు ఎలా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళని ఎలా వాళ్ళకి వాళ్ళుగా సేవల అవ్వాలి సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా బ్రతకాలి వాళ్ళకి నేర్పించాలి కదా మనకి కంప్యూటర్లో ప్రపంచంలో ఉన్న అవకాశాలన్నీ మన కళ్ళెదురుగా ఉన్నాయండి మనమే అందిపుచ్చుకోవాలి గుర్తుంచుకోండి మనకి కావలసింది ఎక్కడో ఉంది మీది ఎక్కడో ఉంది అది ఎక్కడుందో వెతికి పట్టుకోండి మీ పిల్లల్ని వెతకమనండి అది డెఫినెట్గా మీకు మంచి చేస్తుంది ఎప్పుడు చెడు ఉంటుంది అని అనుకోకండి మీరు తీసుకునే దానిలోనే చెడు మంచి అనేది ఉంటుంది మీ పిల్లల్ని ఆ డైరెక్షన్లో మీరు మోటివేట్ చేయండి కౌన్సిలింగ్ ఇవ్వండి ఏ కేటగిరీ సీట్లో రాకపోతే బి కేటగిరీ ఎడ్యుకేషన్లోని పెట్టి సీట్ ఇప్పిస్తామని ప్రామిస్ చేస్తున్నారు ఇది ఎంతవరకు మంచిది అని చెప్తున్నాను అవసరమా అండి అవసరమా చెప్పండి మీరే మీ పిల్లల్ని రాంగ్ గైడ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎలా చదువుతారు పట్టుదల ఎలా వస్తుంది ఎందుకు మీరు అప్పులు పాలవ్వాలి ఎంబీబీఎస్కే మీరు ఎడ్యుకేషన్లోని పెడితే మరి పీ పీజీ ఎలా చేయిస్తారు ఆ తర్వాత ఏంటి భవిష్యత్తు ఆలోచించండి ఇలాగా మీ దగ్గర డబ్బులు ఉండి ఆస్తులుంటే బీ కేటగిరీ సి కేటగిరీ తీసుకున్నా తప్పు లేదండి నేను తప్పు పట్టను అందరికీ ఏ కేటగిరీలో సీట్స్ రావాలన్నా కూడా కష్టమే కాబట్టి రిజర్వేషన్స్ లేని వాళ్ళకి పర్టికులర్గా నేను చెప్పేది పాపం బీఎండ్సీ తీసుకోక తప్పదు కూడా వాళ్ళకి పాపం అలాగని కట్టలేని స్థాయి ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు కూడా ప్రయత్నించి అప్పులు పాలయ్యి మీ కుటుంబాలను రోడ్డు మీద పెట్టుకోవటం ఎంతవరకు మంచిది ఆలోచించండి దయచేసి ఇకనైనా సరే ఇక్కడ మేడం ఏదో చెప్తారని ఆన్ చేస్తే ఇవన్నీ చెప్పేశారు మా క్లాస్ బిగర్ అని అనుకోకుండా మీరు దయచేసి ఒక క్షణం మీ కుటుంబీకులు అంతా కలిపి కూర్చొని ఆలోచించుకొని మీ పిల్లలతో పాటు ఆలోచించండి వాళ్ళతో డిస్కస్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ పిల్లల ముందు పెట్టండి మంచి చెడు నేర్పించండి వాళ్ళని చక్కగా గైడ్ చేయండి మీరు నేర్చుకోండి ఫస్ట్ వాళ్ళకి నేర్పించే ముందు ఫస్ట్ మీరు నేర్చుకోండి ఏదైనా తప్పులుంటే సరి చేసుకోండి బాధ్యతను గుర్తెరగండి పిల్లలకి కూడా బాధ్యతలు నేర్పించండి మీరందరూ కూడా నా మాటలు విన్నందుకు అలాగే నేను ఏదైనా తప్పుగా మాట్లాడు ఉంటే పొరపాట్లు మాట్లాడుంటే దయతో క్షమించమని నేను కోరుకుంటున్నానండి కానీ ప్రతి ఒక్కరు కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి మీరు తెలియని వాళ్ళకి నాకులాగానే మీ సర్కిల్లో ఎవరైనా మీకు ఎవరైనా పరిచయస్తులుంటే మీతో ట్రావెల్ చేసేటువంటి ఒక అన్నోన్ పర్సన్ ఉన్నా సరే ప్రయాణాల్లోనైనా సరే లేదా మీ ఇంటి ప్రక్కనైనా సరే మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళైనా సరే వాళ్ళని కూడా ఇలా గైడ్ చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవితానికి కావలసినటువంటి సార్థకతని చేకూర్చుకుంటారు అలాగే వాళ్ళకి కావలసినటువంటి అవసరతలు వాళ్ళకి వాళ్లే తీర్చుకుంటారండి మనం కేవలం వాళ్ళని గైడ్ చేయాలి అంతే వాళ్ళకి కావలసిన గైడెన్స్ ఇవ్వాలి ఆ గైడెన్స్ లేకపోవటం వలనే ఎన్నో కుటుంబాలు వెనకబడిపోతున్నాయి ఎంతో మంది స్టూడెంట్స్ వెనకబడిపోతున్నారు ఆ విషయాన్ని దయచేసి ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఒక టీచర్గా నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి అనుకున్నాను దయతో మీరందరూ కూడా ఈ వీడియోని విన్నందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి ఈ టైటిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ టైటిల్స్ గురించి తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్